రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈ రోజు ఇన్‌చార్జ్ తహసీల్దార్ సుమా చౌదరి ఎల్లారెడ్డిపేట మరియు రాచర్ల గొల్లపల్లి గ్రామాలకు చెందిన రెండు పడక గదుల దరఖాస్తుదారులు అడ్డుకున్నారు. మొదటి లిస్టులో రెండవ లిస్టులో వారి పేర్లు వచ్చి వారికి ఆశలు కల్పించి మూడవ లిస్టులో వారి పేర్లను తొలగించడానికి కారణాలు చెప్పాలని పట్టుబట్టారు. అధికారులంతా లంచాలు తీసుకుని డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను అమ్ముకున్నారని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకారులకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా తహసీల్దార్ సుమా చౌదరి కారులో వెళ్లిపోతున్నప్పుడు కారుకు అడ్డంగా బైఠాయించారు. ఆందోళనకారులు దీంతో తీవ్ర అసహనానికి గురైన తహసీల్దార్ సుమా చౌదరి ఆందోళనకారులను వీడియో తీస్తూ క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారని బాధితులు తెలిపారు. మా గోడు వినకుంటే వీళ్లకు అధికారాలు ఎందుకని బాధితులు మండిపడ్డారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. మాకు న్యాయం చేయకుంటే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుని చనిపోతామని ఆందోళనకారులు వెనుదిరిగారు. అర్జున గారు మాట్లాడుతున్నారు.